తుకారాం. తుకారాం తన భక్తి ఉద్యమం ద్వారా జాతీయ భావాన్ని ప్రచారం చేసేవాడు. సమర్థ రామదాస్ శివాజీ ఆధ్యాత్మిక గురువు. ఇతడు దేశబోధ అను గ్రంథాన్ని వ్రాసినాడు. దేశబోధ గ్రంథమే శివాజీ మరాఠా రాజ్య స్థాపన చేయుటకు స్ఫూర్తినిచ్చినది. జ్ఞానదేవ మహారాష్ట్రలో భక్తి ఉద్యమ స్థాపకుడు. జ్ఞానదేవ భగవద్గీతను మరాఠీ భాషలో జ్ఞానేశ్వరి అనే పేరుతో వ్రాసినాడు. ఇతడు అమృతానుభవం అను గ్రంథాన్ని కూడా వ్రాసినాడు. నామదేవ తొలి జీవితంలో బందిపోటు దొంగ. నామదేవ విగ్రహారాధనను పూజారుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించినాడు. ఇతనికి ముస్లింలు ఎక్కువ మంది అనుచరులుగా ఉండేవారు. ఏకనాథ్ ఇతడు కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ క్రింది కులాల ఉద్ధరణకై తన భక్తితో ప్రచారం చేసినాడు. ఏకనాథ్ వ్రాసిన పద్యాలను అభంగాలు అంటారు.